టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 220వ రోజుకు చేరుకుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని దేవవరం వడ్డిమిట్ట గాడిచెర్ల ఉదండపురం వేంపాడు చిన్నదొడ్డిగల్లు కాగితాలో లోకేష్ స్థానికులతో మాట్లాడనున్నారు. లోకేష్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. యువనేతకు తమ సమస్యలను చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు యువగళానికి పోటెత్తుతున్నారు. మరోవైపు యువకులు మహిళలు లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం రావడం ఖాయమని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరిస్తామో అని లోకేష్ అంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగళం పాదయాత్ర కొనసాగుతోంది. 220వ రోజు కూడా కొనసాగుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, నవీన్, ఇప్పుడు మనం ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నాము. సో ఇక్కడ నామవరం దగ్గర ఆల్రెడీ బస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ లొకేషన్ కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు అంతా చేరుకోవడం జరిగింది. సో అడుగడుగునా కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ సమస్య ఇప్పటికొచ్చి పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు, పరిష్కారం అయ్యే దిశగా కూడా లేదు. సో దీంతో వచ్చే వాళ్ళంతా కూడా వినతులు ఇవ్వడానికి చాలా ఎక్కువ శాతం వస్తున్నారు యువత, కానీ వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం టీడీపీ మహిళా అధ్యక్షురాలు అలాగే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్న అనిత గారు మనతో పాటు ఉన్నారు. సో నిన్న ఆల్రెడీ ఘన స్వాగతం పలికారు అనకాపల్లి జిల్లాలో. అయితే అడుగడుగునా కూడా ప్రతి గ్రామంకి వచ్చేటప్పుడు ఒక సమస్యలు యువత కావచ్చు, స్థానిక సమస్య. సో సమస్యలే ఎక్కువగా చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే యాక్చువల్గా 4.5 ఇయర్స్లోని కూడా ఏదో సాధిస్తాడు అనుకుని ఒక్క ఛాన్స్ అని చెప్పి చెప్తే నిజంగా నమ్మి మోసపోయామన్న సంగతి 4.5 సంవత్సరాల కాలంలో ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజలందరికీ తెలియడం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా పాయకరపేట నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ రోజు మేము ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేసి వదిలేసామో అక్కడి నుంచి ఈ రోజు వరకు దాని పురోగతి లేదు. ఆ సంగతి కూడా జనాలందరికీ క్లియర్ గా తెలుస్తుంది. నిన్న పాయకరావుపేటలో అంత అఖండంగా అంత ఘనంగా స్వాగతం పలకడానికి కూడా కారణం ఏంటంటే ఈ రోజు సమస్యలు పరిష్కరించే దిశలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది. సమస్యలు పరిష్కరించే దిశలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. యువగళం పేరిట లోకేష్ బాబు చేస్తున్న పాదయాత్రకి అత్యధికంగా ఆదరణ పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రోజు ప్రజలందరూ నమ్మి ఈ రోజు బయటకు వస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా నాయకుడిని నమ్మితే ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ రోజు యువగళం పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్ గా పూర్తవుతుందని చెప్పడానికి కూడా ఒక కారణంగా భావించవచ్చు. అంటే యువత చాలా మంది నన్ను వచ్చి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయి, కానీ మాకు ఉపాధి లేనటువంటి పరిస్థితి, అలాగే స్థానికంగా బ్రిడ్జెస్ కావచ్చు లేకపోతే రోడ్లు బాగాలేదని, సో వీధులు కూడా బాగాలేని కంప్లైంట్ చేసుకునే దుస్థితి వచ్చింది. సో దాన్ని ఎలా చూస్తారు? రెండు నెక్స్ట్ అలాగే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా లోకేష్ హామీ ఇవ్వడం. యాక్చువల్గా నేను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అండి, ఎందుకంటే ప్రజలు ఇంతవరకు కూడా బయటకు రావడానికి భయపడ్డారు. కానీ ఇంకో 3 నెలల్లో ఎలక్షన్ ఉంది, ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కోగలమని చెప్పి ముఖ్యంగా యూత్ బయటకు వచ్చారు. లోకేష్ గారు యువగళం అని చెప్పి బయటికి రాగానే చాలా మంది నవ్వారు, అపహాస్యాలు చేశారు, వెకిలిగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. అన్నింటినీ తట్టుకుని ఈరోజు యువతలో కూడా లోకేష్ అని బయటకు వస్తే మాకు ఉపాధి కలుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అని ఒకే ఒక నమ్మకం. నిన్న రోడ్డు మీద నడుస్తూ ఉంటే లోకేష్ అన్న లోకేష్ అన్న ఆయన కుర్ర వాళ్ళ అరుపులు కూడా వింటే నిజంగా వాళ్ళు ఎంత నమ్మితే ఈరోజు వస్తారండి ఒకసారి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఇక్కడ పాయకరపేటలో 2 కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఇక్కడ ఉన్న పెద్ద ఏంటంటే 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఎవరట. మరి మా దగ్గర వచ్చి కెమికల్ కంపెనీస్ పెట్టుకొని ఇక్కడ మా భూములు తీసుకొని మా దగ్గర పర్యావరణం అంత కాలుష్యం అయిపోతా ఉంటే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడో 40 కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంటే ఒకసారి ఇది ఎంతవరకు న్యాయం అని నేను చాలా మంది పిల్లలు వచ్చి కూడా దాన్ని ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. నిన్న మహిళలు ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చి బాబు చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు అని చెప్పి కుశల ప్రశ్నలు కూడా వేసి అంత వాళ్ళ ఇంట్లో ఓన్ ఒక తమ్ముడుతోనో ఒక అన్నతోనో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారంటే నిజంగా అది లోకేష్ బాబు గారి తాలూకా ప్రతిభ, లోకేష్ బాబు గారి తాలూకా నాయకత్వ లక్షణం అని మాత్రం నేను డెఫినెట్ గా చెప్పగలను. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈ పాదయాత్రలో పాల్గొనడానికి? విశాఖపట్నం నుంచి వచ్చాము. వల్లభనేని రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడిగా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఈ పాదయాత్ర ద్వారా ఇప్పుడు సమస్యలు కావచ్చు, ఇది ఏం చెప్తారు? రాష్ట్రంలో గత 4 సంవత్సరాల 7 నెలల బట్టి ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఉన్న పరిశ్రమలో డెవలప్మెంట్ లేకుండా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా
అందువల్ల కొత్తగా వచ్చే పరిశ్రమలు లేవు రాష్ట్రంలో ఉన్న అదోగతి పోలైపోయింది ఆయన పాదయాత్ర చేసినప్పుడు 5 సంవత్సరాల కింద పాదయాత్ర చేసినప్పుడు ఒక హామీని కూడా నెరవేర్చలేక నవరత్నాలు అనే దాన్ని భూతద్వంలో చూపించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయారు ఉన్న పరిశ్రమలను పెంచుకుంటాక లేకుండా పోయింది కొత్తగా వచ్చే పరిశ్రమలు ఒకటి కూడా ఏర్పాటు చేయలేకుండా పోయింది అందువల్ల రాష్ట్రానికి రెవెన్యూ లేకుండా పోయింది అందువల్ల కొత్త ప్రభుత్వం చాలా మందికి ఈ ప్రభుత్వం మీద ఉన్న ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉండటం వల్ల ముందుకొచ్చి పబ్లిక్ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు అందువల్ల సైలెంట్ గా జనం అనేది ఇప్పుడు బయటకు వస్తారు రాబోయే నెల రెండు నెలల్లో కూడా రేపు ఎలక్షన్కి వచ్చే ముందు జనవరి కొత్త సంవత్సరంకి వచ్చే ముందు కూడా 70-75% పబ్లిక్ బయటకు వచ్చి ఓపెన్ గా ప్రతిదాన్ని ఎదురుకించి చెప్పగలిగే స్థాయికి వచ్చారు సో ఇక్కడ కొంతమంది యువత వచ్చారు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు సో మీరు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి అరట్లకోట నుంచి వచ్చామండి డిగ్రీ కంప్లీట్ అయ్యింది మేము ఈ ప్రోగ్రామ్ అది థింకింగ్ బాగా నచ్చి లోకేష్ గారితో మాట్లాడకపోయినా అట్లీస్ట్ చూసి అయినా సరే వీళ్ళ ఆలోచన ఈ ప్రోగ్రామ్ యొక్క థీమ్ అంతా బాగా నచ్చి వచ్చాము చెప్పండి నేను విశాఖపట్నం బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ అండి నేను లోకేష్ గారి పాదయాత్రకి పాయకరాపేట వచ్చినందుకు మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాను కానీ యాక్చువల్ గా డెవలప్మెంట్ అంటే రోడ్స్ బిల్డింగ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే రోడ్స్ వాటర్ పవర్ ప్రాజెక్టులు చాలా అభివృద్ధి చెందాలండి కానీ గత 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు కన్స్ట్రక్షన్ రంగం దేశంలోనే 2వ స్థానంలో ఉంది మన జీడిపిలో కానీ అలాంటి రంగాన్ని అతలాకుతలం చేసి కాంట్రాక్టర్లు కాని వాళ్ళని కాంట్రాక్టర్లు చేసి ఎక్కడో పులివెందులకు పేమెంట్ ఇచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ నియోజకవర్గంలో పేమెంట్ ఇచ్చి మాకు పేమెంట్లు లేకుండా చాలా దీనమైన స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నాం ఇవాళ కాంట్రాక్టర్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు క్షమించి ఒక స్టెప్ బై స్టెప్ 10 లక్షల కాంచి లక్ష కాంచి కోటి రూపాయల వరకు డెవలప్ చేస్తే కానీ ఒక 50 కోట్ల చేయగలుగుతాం అలాంటి వారిని పేమెంట్లు లేకుండా చాలా ఇబ్బంది పడి రోడ్స్ ఇవాళ రోడ్స్ డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఆ విధానాలు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పేమెంట్ లేక ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా లోకేష్ చెప్పేందుకు వచ్చాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అభివృద్ధి కానీ ఇది కానీ లేదు కొంతమంది యువత రావడం జరిగింది సో సమస్యలు చెప్పడంతో పాటు వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్రణాళిక కానీ ఇప్పుడు ఏవైతే టీడీపీ తీసుకొస్తుందో విధానాలు ఆ విధానాలన్నీ నచ్చి ఇక్కడికి వచ్చామని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో ఇక్కడ నుంచి